పీపుల్ ఫాలో అయ్యే సినిమా కూడా పెద్దగా ఏమీ లేదు, లైకర్ కన్నా కొంచెం బెటర్ సినిమా అంతే కానీ సినిమా అయితే హిట్ వరకు వెళ్ళదు అన్నాడు. మాత్రం చాలా లాగ్ అనిపించింది, అసలు వర్కౌట్ కాలేదు. 2000 సినిమాలో గడ్డపార ఉంటది, నోకిండు పురి చేయనాది గడ్డపార చాలా బాగుంది. అసలు హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ సాంగ్స్ కొద్దిగా స్లో అనిపించింది, స్టోరీ గిట్ల మాత్రం ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మూవీ ఎలా ఉందంటే ఇదేం పేపర్ ఇది ఏంటిది చింపేశ్వర్ సినిమా అన్నా, సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, బ్లాక్ బస్టర్ సినిమా. డబల్ ఎక్స్మెంట్ చూసిన, డబల్ ఎక్స్మెంట్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే లైగర్ తర్వాత పూరి గారికి కంబ్యాక్ రావాలి రావాలని చెప్పి చాలా మంది గట్టిగా కోరుకున్నారు, ఆ కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఒకరిని. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని మాత్రం ఎవరు ఊహించాను కూడా ఊహించలేరు అన్న. ఫార్మల్ ఫాలో అయ్యే సినిమా కూడా పెద్దగా ఏమీ లేదు, లైగర్ కన్నా కొంచెం బెటర్ సినిమా అంతే కానీ సినిమా అయితే హిట్ వరకు వెళ్ళదు అన్నాడు. పూరి కెరియర్ కానీ ఇటు రామ్ కెరియర్ కానీ ఎటువంటి ఉపయోగం లేని సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ ఏదో సరదాగా అక్కడక్కడ కొంచెం నవ్వు వస్తుందేమో కానీ సెకండ్ హాఫ్ మరీ బోరింగ్. ఇంకా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే సూపర్ అనమాట, అంటే హీరో కన్నా ఎక్కువ లేషన్ ఇచ్చారు సంజయ్ దత్ గారికి. ఇంకా రామ డ్యాన్స్లో యాటిట్యూడ్ అయితే ఆయన ఎవరో మ్యాచ్ చేయలేరు, నేను ఎనర్జిటిక్ స్టార్ అనమాట. ఇంకా స్క్రీన్ ప్లే స్టోరీ ఇంకా బాగా రాసుకుంటుంటే బాగుండు. మణిశర్మ గారు కూడా ఫస్ట్ పాట, అంత బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఇవ్వలేదు, బట్ సాంగ్ అయితే ఒకటి రెండు సాంగ్స్ అయితే బాగున్నాయి. ఐటమ్ సాంగ్ అయితే చాలా బాగుంది, హీరోయిన్ అయితే చాలా గ్లామరస్గా చూపించారు. సో వారులుగా పూరి అండ్ రామ్ ఏదైతే అనుకుని తీశారో అది పూరి మాత్రం టేక్ డైరెక్షన్ పరంగా బాగుంది కానీ స్టోరీ స్క్రీన్ ప్లే మరీ బోరింగ్గా రాశారు, రొటీన్గా రాశారు అనమాట. సో కమర్షియల్గా ఫస్ట్ పార్ట్ ఎంతైతే బ్లాక్ బస్టర్ చేశారో పూరి గారు ఈ సినిమాని కూడా అలాగే చేద్దాం అనుకున్నారు, బట్ ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. వారులుగా జస్ట్ ఒక బిలో యావరేజ్ మూవీ కానీ ఎటువంటి సినిమా యాక్టింగ్ లేదు, హిట్ సినిమా ఖచ్చితంగా హిట్ అంటే సరే మనం నాకైతే హిట్ అనిపించింది. ఇతను ఏం చూశాడో ఏం చూశాడు నాకు అసలు అర్థం కాలేదు, చిప్పు తీరే అంటుండ తీరే అంటుండు అన్ని 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 పరంగా ఉంది. హాలి కామెడీ అయినా మన పూరి జగన్నాథ్ డైరెక్షన్ అయినా రామ్ ఎనర్జీ అయినా హీరోని గ్లామర్ అయినా మణి శర్మ మ్యూజిక్ అయినా అన్ని పరంగా చాలా బాగుంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది, ప్రతి ఒక్కరు చూడాలి మూవీ. డిప్రెషన్ ఫీల్ అవ్వద్దు, డిప్రెషన్ గా అస్సలు లేదు, ఎనర్జీగా సినిమా ఉంది. స్మార్ట్ అది ఇది డబుల్ స్మార్ట్ అంటే డబుల్ స్మార్ట్ అండి ఈ మూవీ అండి. మీరు నమ్మొద్దు, వచ్చి సినిమాకి వచ్చి ఒక బుగ్గ అవ్వద్దు అని ఫస్ట్ చెప్తున్నా. చాలా బోరింగ్ మూవీ, డబుల్ స్మార్ట్ డబుల్ బొక్క డబుల్ బొక్క. స్టోరీ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు, డైలాగ్స్ అయితే వరస్ట్. ఇంకా మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, బట్ మూవీ బాగాలేదు, అస్సలు బాగాలేదు. స్క్రీన్ ప్లే డైలాగ్స్ బిగ్ బుల్ యాక్టింగ్ అస్సలు బాగాలేదు. వుడెన్ ఫేస్, ఒకప్పుడు రామ్ చరణ్ రోల్ చేశారు కదా వుడెన్ ఫేస్ అని, ఈ మూవీలో అలానే ఉంది సేమ్. మాత్రం చాలా లాగ్ అనిపించింది, అసలు వర్కౌట్ కాలేదు. 2004-2005 లో ఉన్నట్టుగా అనిపిస్తుంది సినిమా అయితే, కామెడీ పరంగా అయితే. కాకపోతే యాక్షన్స్ ఫైట్స్ దాని తర్వాత హీరోయిన్ అందరూ అయితే వాళ్ళ పార్ట్ వాళ్ళు చాలా బాగా న్యాయం చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు మణిశర్మ మ్యూజిక్ బీజిఎం అయితే లాస్ట్ లో ఒక లాస్ట్ 10-15 మినిట్స్ అదర పట్టేశారు అయితే. మణిశర్మ ఇంకా పెద్ద హీరోలు అందరికీ ఇంకా మ్యూజిక్ కొట్టచ్చు, కంబ్యాక్ చాలా గట్టి కంబ్యాక్ అయినా. అంటే ఇప్పుడు పూరికి రామ్కి కంబ్యాక్ అయినట్టు అయినా అవునండి, పక్కా కంబ్యాక్. టైగర్ తర్వాత ఒక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు, కాకపోతే ఈ సినిమాకి మళ్ళీ పక్కా కంబ్యాక్. సంజయ్ దత్, నేను ఇంకా సంజయ్ దత్ ఏమనుకున్నాను అంటే ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుందేమో అనుకున్నాను, కాకపోతే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంది. ఆయన కూడా అదరగొట్టేశాడు. ఆయన సెంటిమెంట్ మూవీ ఎక్కువ అంటున్నారు, సెంటిమెంట్ అంటే ఉందండి, కాకపోతే అది ఆడియన్స్ బట్టి, అంటే అది మొత్తం ఫుల్ వర్కౌట్ అవుతుందా అనేది ఇంకా ఆడియన్స్ నాకైతే అంత అనిపించింది. చాలా సంతోషపడుతున్నా, నేను మిస్ అయినా కాకపోతే జెండా ఎలా చూపిస్తున్నా, మొత్తం నేను జెండా ఎగరేలే కాబట్టి ఫీలింగ్ తోటి చూపిస్తున్నా అన్న. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, బ్లాక్ బస్టర్ సినిమా అయితే చెప్తున్నా. రామాన మాత్రం ఇచ్చి పడేసి అన్న, రామాన ఎగ్జామ్ చెప్తున్నా. అసలు యాక్టింగ్ అని చూస్తున్నా మాత్రం దిమాగ్ తిరిగిపోయిందన్న, ఏం చేసిన యాక్టింగ్. ఫస్ట్ సినిమా ఫస్ట్ స్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్లో కూడా ఇచ్చి పడేసిను, ఏదో తగ్గలే పురి చెంగ గారు చెప్తున్నా. లైగర్ సినిమా ఎంత డిసప్పాయింట్ దానికి నాలుగింతలు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎందుకంటే చాలా మంది పురి చేయదు ఏమనుకున్నారంటే లైగర్తో సినిమా డౌన్ అయిపోయింది అనుకున్న పురి చేయదని, కానీ ఈ స్లో మళ్ళీ పురి చేయడం లేదు, ఇచ్చి చూపించింది అంటే ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. ఇంకా కంబ్యాక్ అని చెప్పొచ్చున్నారు మన పురి చేయడం. రామాన మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం ప్రతిదీ బాగుంది, సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఏది నీకు తక్కువ లేకుండా ప్రతిదీ ఇచ్చి పడేసిన ప్రతి సీన్. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది, ఆలీ మెయిన్ చెప్పండి, ఆలీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది అన్న. మెయిన్ చెప్పాలి ఆలీ ఒక డిఫరెంట్గా చూపించింది పురి చేయడం, ఇంతవరకు ఏ సినిమా చూపించారు అట్లా కొత్తగా చూపించిన అలిగారి
కామెడీ మాత్రం చాలా బాగుంది, సూపర్. దీనికి స్టోరీ చేంజ్ చేశాడు. డబుల్ స్మార్ట్ అంటే ఈ విలన్ గెటప్ ఇలా హీరోకి మెమరీ పెడతాడు అన్నమాట. అంత డిఫరెంట్ పెట్టింది సినిమా, చాలా బాగుంది. మరి సంజయ్ దత్ క్యారెక్టర్ ఎలా ఉంది? ఆయన కూడా బాగుంది, ఇద్దరికి బాగా కుదిరింది జోడి, ఖతర్నాక్ సెట్ అయింది. సంజయ్ దత్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. మేము చెప్పిన తల్లి సెంటిమెంట్ చాలా బాగుంది, ఇలా తల్లి సెంటిమెంట్ చాలా బాగుంది. రమణ బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉందంటే ఇదేం పేపర్ ఇది ఏంటిది చింపేశ్వర్ సినిమా అయితే ఓ విధంగా చెప్పాలంటే సినిమా అయితే ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఆగస్ట్ 15 ఎక్కడా పబ్లిక్ లేరు, బట్ థియేటర్లో మాత్రం పబ్లిక్ ఉన్నారు బికాస్ ఆఫ్ రామ్ అండ్ పూరి. నాకు స్మార్ట్ శంకర్ 1 2 అసలు సంబంధం లేదనిపిస్తుంది అనమాట. సో మేజర్ మేజర్గా ఏంటంటే తెలంగాణ స్లాంగ్ అనేది బాగా చూపించడం జరిగింది. చాలా మంది మాస్ హీరో చూపించారు, ఓన్లీ ఒక పూరి జగన్నాథ్ మాత్రమే డబుల్ మాస్ హీరోగా చూపించింది అనమాట. అది స్పైసీ, అది డబుల్ స్పైసీ. అలీగర్ కామెడీ టైమింగ్ అంటే ఓకే, ఎందుకంటే ఒక కోకిరి, ఒక దేశముద్రు. సో అలీగర్ సపరేట్ కామెడీ ట్రాక్ ఎట్లా పెట్టారో ఈ సినిమా అలాగే పెట్టారు. ఎక్కువ జగన్ సినిమాల్లో ప్రకాశ్ రాజ్ గారిని చూస్తాం విలన్ గా. సో ఈసారి కొత్త సంజయ్ దత్ గారిని పెట్టారు. సో బాలీవుడ్ లా కన్నా ఆయన టాలీవుడ్ లో సెట్ అయితే పెట్టాలి. సత్యదేవ్ సత్యదేవ్ ఉన్నారు ఈ సినిమాలో మొత్తం. ఝాన్సీ గారే సపోర్టింగ్ రోల్ మొత్తం. మన సెంటిమెంట్ బాగుంది. ఆయన డబల్ ఎక్స్మార్ట్ చూసిన డబల్ ఎక్స్మార్ట్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే లైగర్ తర్వాత పూరి గారికి కంబ్యాక్ రావాలి రావాలని చెప్పి చాలా మంది గట్టిగా కోరుకున్నారు. ఆ కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఒకరిని. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని మాత్రం ఎవరు ఊహించాను కూడా ఊహించలేరనా. అంటే వేరే లెవెల్ అనిపించింది. అలా డబల్ ఎక్స్మార్ట్ అంటే డబ్బులు చాలానే ఎక్కువ వచ్చినాయి అన్న నిజంగా. ఈ సినిమాకి ఎక్స్మార్ట్ శంకర్ తో కంపేర్ చేస్తే వస్తాయి. ఎందుకంటే స్టోరీ అలా ఉంది, స్టోరీ డిఫరెంట్ స్టోరీ. అంటే లైగర్ తర్వాత పూరి గారికి ఇలాంటి మంచి సినిమా పడ్డం అనేది నేను హ్యాపీ అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ మన హీరో గారికి కూడా స్కంద తర్వాత రామ్ గారి లుక్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ తన స్టైల్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ ఈ సినిమా అంటే డబల్ ఎక్స్మార్ట్ టైటిల్ విన్న విన్న నాకు ఒకటే ఒకటి గుర్తొస్తుంది, బొక్క. అంటే నేను బొక్క అని ఎందుకంటున్నా అంటే ఈ సినిమా బొక్కలా ఉంది, సాంగ్స్ బొక్క అని చెప్పను. ఎందుకంటే బొక్క అనేది మన ఆలిగారికి పేరు అనమాట బొక్క. సో అంటే ఆలిగారికి కనిపించిన వెంటనే పువ్వు అంటున్నాడా లఫడా అంటున్నాడా, అంటే ఆలిగారి మాటలు మనకి ఎవరికి అర్థం కాదు. తను మాట్లాడే బూతులా మాటలు ఏం తెలియవు. ఆలిగారి కామెడీ టైమింగ్ కూడా వేరే లెవెల్ ఉంది నిజంగా. పూరి గారికి మన రామ్ గారికి మరో కాంబినేషన్లో నిజంగా సినిమా అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అన్న నిజంగా. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్. మిస్టర్ బచ్చన్ ఏమో అమ్మాయి కోసం చూడాలి, ఈ సినిమా ఏమో మన పూరి గారి కోసం చూడాలన్న నిజంగా. డబుల్ స్మార్ట్ చాలా బాగుంది. తర్వాత ఈ సినిమా కూడా చూడాలి. మిస్టర్ బచ్చన్ కూడా అమ్మాయి హీరోయిన్ అందరు వేరే లెవెల్ ఉన్నాయి మిస్టర్ బచ్చన్ లో అయితే. నాకైతే మెయిన్ ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ డబుల్ స్మార్ట్ ఇస్తాను, తర్వాత మిస్టర్ బచ్చన్ ఇస్తాను. థ్యాంక్ యూ. సినిమాలో గడ్డపార ఉంటుంది, నోకిండు పురి జయనాథ్ గడ్డపార. అయ్యో మామూలుగా మింగలే సంజయ్ దత్ అసలు, సంజయ్ దత్ అసలు వేరే లెవెల్. సంజయ్ దత్ వల్ల రామ్ కి అసలు వేరే లెవెల్ వైబ్ వస్తుంది. ఇద్దరు కాంబినేషన్ ఉంటుంది, తల్లి తోడు, బోనాల పండగకి కోళ్ళు ఎట్లా తెగినాయి అట్లా తెగుతాయి. బాగుంది సినిమా అయితే, సాంగ్స్ అయితే వరస్ట్ చెప్పాలంటే ఒక వాళ్ళ ఫ్యాన్స్ అట్ అయినా పర్లేదు. ఎందుకంటే ఉన్నది చెప్తుంది, ఎందుకంటే టికెట్ కొన్నాం, ఇప్పటికి కొనలే కదా, పైసలు ఇచ్చి కొన్నాం కదా, మనం న్యాయంగా చెప్పాలి కదా, ఉన్నది చెప్పాలి కదా. జెన్యున్ ఇవ్వాలంటే సాంగ్స్ మాత్రం వరస్ట్. అమ్మతోడు అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ మాలాంటి మనలాంటి చిన్న కళాకారులకు ఇస్తే అయినా అసలు వేరే లెవెల్లో దింపుతారు. సాంగ్స్ అయితే వరస్ట్. హీరోయిన్ కూడా ఎందుకు పెట్టిండేమో కానీ పైసలు బొక్క, కోట్లు ఇచ్చి బొక్క చెప్పాలంటే మంచి మంచి నా అంటే యాక్టింగ్ని నమ్ముకొని అంటే మంచి మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేశారు. అట్లాంటి ఛాన్సెస్ ఏ మంచిగా ఉంటుంది హీరోయిన్లకి. హీరోయిన్ అయితే వరస్ట్, యాక్టింగ్ వరస్ట్. అంటే ఆమె హీరోయిన్ ఎట్లుంటుంది అంటే ఒక చైనా లెక్క ఉంటుంది, ఇంత పెద్ద తల వేసుకొని ఇంత పెద్ద మొహం వేసుకొని. అంటే ఎక్స్పోజింగ్ పెట్టి ఎక్స్పోజింగ్ కాదు, కావాల్సింది ఏంటంటే కళ్ళకి ఆనందం. చూస్తే స్క్రీన్ మీద వచ్చింది ఒక బాబు బొమ్మ వచ్చింది, యాక్టింగ్ నిలబెడతా సినిమా నిలబెడుతుంది అన్నట్టుండే. కానీ ఏంటంటే ఒక కరాటే ఫైటర్ తీసుకొచ్చినట్టుంది. హీరోయిన్ పక్కన పెట్టోర్రి, సాంగ్స్ పక్కన పెట్టోర్రి, సంజయ్ దత్ రాము డైలాగ్లు. తెలంగాణ యాస్ ఉంటుంది, ఆటో సీట్లు జింగుతాయి ఒక్కొక్కరికి. అబ్బా తెలంగాణ యాస్ అయితే చంప మింగిండు అసలు, అది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు వేరే యాస నుంచి ఈ యాసకు వచ్చిరా అంటే అది
చిన్న ముచ్చట కాదు, తెలంగాణ స్లాంగ్ మాట్లాడాలి తీసేయాలి. సినిమా ఎట్లా ఉంది? సినిమా మాత్రం సూపర్. బచ్చన్ గారి పోలిక సినిమా క్రేజీ. బచ్చన్ బచ్చన్ ఇంకా చూడలే, చూడలే చెప్పలేదు. చాలా బాగుంది అసలు హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ సాంగ్స్ కొద్దిగా స్లో అనిపించిన స్టోరీ గిట్ల మాత్రం ఎవ్రీథింగ్ చాలా బాగుంది, వండర్ఫుల్ గా ఉంది. అదే కొద్దిగా అంటే ఇస్మాన్ సింగర్ తో పోలిస్తే అంత కిక్ అయితే ఇవ్వలేదు నాకైతే. సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది సార్ అంతే. కానీ ప్రొడక్షన్ హాల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆరోగ్యం అది మాత్రం తగ్గలేదు. ఎక్కడ కూడా ఇస్మాన్ సింగర్ ఎలా ఉందో దాంట్లో డబుల్ ధమాక ఇచ్చిన చూడు. ఇది ఒక్కటే కొద్దిగా అదే సినిమా అలీ గారి కామెడీ కానీ అంత వర్క్ కాలేదనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కామెడీ అనేది ఏంటంటే కామెడీ కంటే లాగ్నెస్ ఎక్కువ అనిపించింది. సినిమాలో కొద్దిగా లైట్ లైట్ అక్కడక్కడ బోర్ అనిపించింది కదా, అంతే కానీ మిగతా అంతా హైలైట్స్ అంటే రాము ఎనర్జీ అలాగే తన డాన్సింగ్ కానీ ఫైట్స్ కానీ ఎవరికైనా చాలా బాగుంది. డైరెక్షన్ అయితే ఒకటే కదే, కొద్దిగా స్టోరీ పరంగా కొద్దిగా డల్ కానీ ఓవరాల్ గా మొత్తానికి అయితే సూపర్ సినిమా. హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లిప్ లాక్లు కానీ ఎవరికైనా చాలా బాగుంది. అంటే సినిమా బాగుంది భయ్య, నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా డల్ అవుతుంది, అంతకు మించి అయితే సినిమా అయితే ఓవరాల్ గా సూపర్.